మీద రక్తం చిందింది మాదే పోలీసు కొడితే రక్తం చిందింది మాదే నాగనార్ జైల్లో ఉన్నది మేమే కరీంనగర్ జైల్లో ఉన్నది మేమే విజయ మ్యాచ్ ఉన్నది మేమే సాగర్ ఆరణ ఉన్నది మేమే మారుకోట బ్లడ్లో ఉన్నది కూడా మేమే గుర్తుపెట్టుకోండి నేను గట్టిగా ఏదో మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు మా మా సాచలు చెప్తున్నట్టుగా నీకు అన్ని ఇచ్చిన పట్టికేయాలి నాకు మస్క కొడితే ఇవ్వలేదు కొనుక్కుంటే ఇవ్వలేదు ఒళ్ళు వంచి చెమట వడిపి కొట్లాడితే తెచ్చుకున్న పదవి ఆ పదవి న్యాయం ఏదో మెప్పు కోసం ఏదో బలగొట్టి అనుకుంటే వచ్చేది కాయ పండు మాత్రమే కొట్లాడితే వచ్చేది హక్కు మాత్రమే అని చెప్పి నేను మీరు హక్కులా భావించి కొట్టాలి తప్ప ఉండవు కాబట్టి ఇవాళ నేను చివరివాణి కూడా కాకపోవచ్చు ఆర్య నరేంద్రరావు వెంటనే చేసి పంపించిండు విజయశాంతిని పంపించిండు కుదరణం పోయిండు పోయిండు కానీ ఆర్య నరేంద్రరావు పాపం పాస్పోర్ట్ కేసు అని చెప్పి ఆరోపణ చేసి రేప్ అరెస్ట్ చేస్తారు ఇల్లు అరెస్ట్ చేస్తారంటే సత్యనారాయణ కూడా కేసు తెలియలేదు అరెస్ట్ కాలేదు అంటే గంత దౌర్భాగ్యం ఇవాళ నా మీద కూడా ఇట్లాంటి అన్ని 100% ధర్మం ఉంటుంది న్యాయం ఉంటుంది కోర్టు ఉంటాయి చట్టాన్ని నమ్మటారు మీరు చట్టమే నమ్మకం లేదు వాళ్ళు అనుకుంటారు ఈ ఎమ్మెల్యేలు ఏంది ఈ ఎంపీలు ఏంది ఈ మంత్రులు ఏంది చక్కగా నా ఒక్కరికే ఓటేస్తే నేనే పరిపాలిస్తా అనుకుంటారు ఈ రాజ్యాంగం ఎవరు రాసిండు ఈ రాజ్యాంగం ఎందుకుందా అనుకుంటారు ఇంత రకాల రాజ్యాంగం ఉంటుంది కానీ నేను తెలవాల్సింది రాజరిక పద్ధతుల్లో మీరు రాలే తాత రాజు కొడుకు రాజు మొన్నటి రాజు అటు రాలే ఇదే అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగ బద్ధంగా 10 ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేల మద్దతును మీరు ముఖ్యమంత్రి అయిన విషయం మీరు మర్చిపోకండి ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఎంపీలు ఎందుకు ఈ మంత్రులు ఎందుకు ఈ కథ ఎందుకు నేను అడుగుతున్నా ఒక్క మంత్రాలయ స్వేచ్ఛ పనిచేసేది కథ ఉందా ఇవాళ అందరు నోరు మూసుకోవచ్చు నీకు కావట్లేదు దేశమంతా మాట్లాడదు నీకు కావట్లేదు కానీ ఏ దేశంలో ఏ ప్రభుత్వం కూడా గొప్పగా చర్చించకుండా గౌరవించకుండా అభిప్రాయాలు తీసుకోకుండా ఆ మంత్రిత్వ శాఖ నడపలేరు ఇవన్నీ అడుగుతున్నా ఏ ఆఫీసర్లైనా సంతోషంగా పోడు రివ్యూ అవ్వతే బాతో పోతా అంటే బాతో వస్తాడు అంటే వాళ్ళ అనుభవాలు పనికిరావు డిపార్ట్మెంట్ యొక్క అది ఉండవు డిక్టేషన్ రాసుకొని రావాలి నీ ఆయంలో మంత్రులకు స్వేచ్ఛ లేదు స్వతంత్రంగా పని చేసుకోలేరు అధికారులకు స్వేచ్ఛ లేదు స్వతంత్రంగా పని చేసుకోలేరు ఇవాళ నేను ఇవన్నీ చెప్తున్నాయి తెలంగాణ ప్రజలారా 100కి 100% సత్యాలు నేను క్యాబినెట్లో ఉన్న సీక్రెట్ చెప్పట్లేదు ఇలా ప్రజా గర్భంలో ప్రజలకున్న అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నా ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇంకా ఏదో స్కీములతోటి సంక్షేమ పథకాల వెలుగులో ఇవన్నీ మరణ పడేస్తా అంటే కుదిరేది కాదు అక్కడ ఆంధ్ర పాలకులు కూడా నాకు ఒక ఆఫర్ ఇచ్చిండ్రు తెలంగాణకు అన్యాయం జరిగింది నిజమే మేము ఒక 50,000 కోట్లు ఇస్తాం మీరు తెలంగాణ ఉద్యమం విత్డ్రా చేసుకుంటారని చెప్పి దేశ దివాకర్ రెడ్డి గారు మాకు దగ్గరికి మంత్రం కనుక వచ్చింది మేమన్నాం బ్రిటిషర్లు కూడా దేశానికి అభివృద్ధి చేసిందా రైల్వే లైన్ వేసిండ్రు పోస్ట్ ఆఫీసులు పెట్టిండ్రు డెవలప్ చేసిండ్రు కానీ భారత జాతి విముక్తి కోసం భారతరాత విముక్తి కోసం కొన్ని వేలాది మంది త్యాగం చేసి దేశాన్ని సాధించుకొని స్వతంత్రంగా బతికే భాగ్యం కలిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి మనం అభివృద్ధి అనేది ఆత్మగౌరవం ప్రత్యామ్నాయం కాల్సుమా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటామని చెప్పి మేము తిరస్కరించినాం మేము డబ్బులు అడగలే ఇవాళ గట్ల ఆత్మగౌరవంతో తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవంతో స్వతంత్రంగా బతకాలని చెప్పి కోరుకుంటున్నాం అలాంటి తెలంగాణ మాటలు చాలా ఉన్నాయి వరాలరావు జైల్లో ఉంటే పోయింది మీరు నర్సరీ మేనేజ్ ఉండాలని చెప్పినాం కానీ వరాలరావు 80 సంవత్సరాల కాలంలో జైల్లో పెడితే మాత్రం మీరు కనీసం వారికి పనిచేసే ప్రయత్నం చేయాలి కానీ ముసలిం ఎందుకు చేసి పెట్టడం చెప్పి అడగలేదు కేంద్రం పెట్టిందా రాష్ట్రం పెట్టింది అంటలేదు కానీ ఆనాడు ఏం మాట్లాడడం మరి ఇవాళ ఏం మాట్లాడండి ఇవాళ స్వేచ్ఛగా స్వతంత్రంగా మీడియా పెట్టుకునే ఆస్కారం లేదు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇవాళ ఏం మేము ఉన్నాడు వాళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు నేనున్నా మంత్రులు ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ మంత్రి దగ్గర పోతుంటే మేము కాంగ్రెస్ పార్టీ మంత్రి దగ్గర పోయి మాకు ఈ రోడ్లు ఇవ్వండి చెప్పండి రోడ్లు ఇన్ని అని చెప్పి అడుగుతాం ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మీ దగ్గర వచ్చేటువంటి ఆస్కారం ఉందా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఒక మంత్రి దగ్గర వచ్చి నాకు పనిచేసి పెట్టే ఆస్కారం ఉందా లేదు ఇవాళ నేను గోదావరి కాల్ చేయించిన ఎప్పుడు తెచ్చుకున్నాను నేను
బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు రఘురాజు గారు మంత్రిగా ఉన్నప్పుడు బీరస్ కార్పొరేషన్ కి చెప్పించి గోడలు తెచ్చుకున్నారు. కానీ వాళ్ళు మూసేయించారు. ఒక ఎమ్మెల్యే, ఒక దళిత ఎమ్మెల్యే మహబూబ్ నారాయణ ఎక్స్ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే అండు. పాప ఆయన దళిత బిడ్డ, దళిత ఎమ్మెల్యే ఉండి నిన్సెస్ పట్ల ఒక అవుట్సోర్సింగ్ ఏజెంట్ చెప్పి అన్న నేను బతకలేకపోతున్నానా, పిల్లలు చదవలేకపోతున్నా అని చెప్పి అడిగినారట. ఏ దాన్ని తెరే ఇస్తుంది అని చెప్పింది. ఆ మాజీ ఎమ్మెల్యేకు ఏమైతుందన్నా నేను ఇస్తా అని చెప్పిన గంటకు ఫోన్ వచ్చిందన్నారు. నువ్వు ఫోన్ చేసి నీకు ఆ ఫోన్లో నీకు మాటిచ్చావు అది చేయొద్దు అని. అయ్యా, 4 కోట్ల తెలంగాణ ప్రజలు, 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది మంత్రులు, ఈ 17 మంది పేరు నీకు నమ్మకం లేకపోతే 4 కోట్ల ప్రజలు పాలించే అధికారం నీకు ఎక్కడి నుంచి పడుతున్నాయి? ఆనాడు ఒక 60 కిలోమీటర్ ఎమ్మెల్యే ఇవ్వకపోతే మేము అడిగాం, ఒక 60 కిలోమీటర్ ఎమ్మెల్యేకి తెలంగాణ బిడ్డ అరుడు కాదా? మేము ఈ పార్టీ ఆ పార్టీ చెప్తలేము, మేము ఈ కులం ఆ కులం అని చెప్తలేము. మేము ఒక 60 కిలోమీటర్ పోల్చేమని చెప్పి తెలంగాణకి నమ్మకస్తులు కావాలని చెప్పినారు, నమ్మకస్తులు కావాలని చెప్పినారు ముఖ్యమంత్రి. తెలంగాణ 60 కిలోమీటర్ మీద నమ్మకలేకపోతే తెలంగాణ ప్రజలు పాలించే అధికారం నీకు ఎక్కడి నుంచి పడిగింది నేను? కానీ ఇవాళ అడుగుతున్నా మనం మిమ్మల్ని, ఆఫ్టర్ ఆల్ ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని సాధుకోలేకపోతున్నానని చెప్పి ఒక దళిత ఎమ్మెల్యే ఫోన్ చేసి చిన్న సహాయం చేయమంటే చేయకపోతే అంటే వీళ్ళు మలమల మాడిపోవాలి. తినడానికి డబ్బులు ఉండద్దు, కుటుంబాన్ని పోషించడానికి డబ్బులు ఉండద్దు, వాళ్ళు బానిసలేక బతకాలి, నువ్వు మాత్రం గొప్ప ఉండాలంటే కాంక్ష తప్ప ఇది కొన్ని ఉందా అండి? ఇంత దర్దంగా ఉంటుందా, ఇది దారుణంగా ఉంటుందా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆ ఎమ్మెల్యే పేరు, ఆ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పాలని చెప్తా, ఎప్పుడు ఫోన్ చేసినా ఒక చెప్పాలని చెప్తా. ఇది ఇప్పటికే నడుస్తున్న కథ. అలాంటి టీడీపీ ఎమ్మెల్యే కొనుక్కున్నాం, మీలాంటి లేదు వాళ్ళు కొనుక్కున్నాం కాపాడుకోవడానికి. ఇవాళ 90 మంది కలిసి 88 మంది ప్లస్ 2 90 మంది కలిసినాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొనుక్కోవాల్సిన చక్రం మనకు ఉందా, తెచ్చుకోవాల్సిన చక్రం ఉందా మనకు? అంటే ఈ బ్యాలెన్స్ ఒక ఊర్లో తప్పకుండా ఒక గ్రూపులు ఉంటాయి. గ్రూపు లేని ఊరు ఉండవు, వర్గాలు లేని ఊరు ఉండవు, ఏకపక్షంగా ఉండవు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి? ప్రతిపక్షాలు మాట్లాడాలి. ఎవరి కోసం మాట్లాడాలి? ప్రజలకైన అన్ని వాళ్ళు మాట్లాడాలి. ప్రతిపక్షాలు కూడా చేస్తున్నాం. అంటే నేను అన్ని నేనే ఇచ్చుకోండి, అన్ని నేనే చేస్తుండీ, మీరు ఎందుకు అంటే కదా. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఇది, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలకి గుడ్డలు పెట్టింది, ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది. ఎస్, ప్రజా హృదయాన్ని తెలుసుకో. నేను ఒకసారి 2018లో 2015 ఎన్నికలు అయిపోయినాయి, ప్రెస్ మీట్ అవుతాను, గిట్టే ప్రెస్ వాళ్ళందరూ కలిసి కూడా మాట్లాడారు. అయ్యా, మేము ఊహించలేదు ఎన్ని సీట్లు వస్తాయని. మీరు గొప్ప గెలుచుకున్నారు, మాది మేము ఓడిపోయినాం, మీరు గెలిచారు అడిగి మీ ఎమ్మెల్యేలలో మీ మంత్రిలో గుసగుస నడుస్తుంది. ఆ గుసగుస ఏంటంటే అంతరంగ అంటే లోపల లోపల ప్రజాస్వామ్యం ఉండాలి కదా, మీరు కేర్ చేయరట కదా అని చెప్పాడు. ఆవిడన్న మాట ఏం దొరికినా, ఇదే ప్రెస్ సాక్షి అందరూ ఉన్నారు. ఒకవేళ స్వేచ్ఛ కనుక ఇస్తే ఏకాలవృత్తిలో కోటి సంవత్సరాలు అమ్మకస్తాయని చెప్పింది. అంటే మంత్రులకు ఏమైనా స్వేచ్ఛ ఇస్తే, పార్టీ నాయకులకు స్వేచ్ఛ ఇస్తే కోటి సంవత్సరాలు కేసీఆర్ కానీ అమ్మకత్తరా, అమ్మకత్తరా అని భయం అమ్మకత్తరా? ఇంత అన్యాయం కదా. మొన్న ఒక పార్టీ మీటింగ్ అయింది, పార్టీ పెట్టడం పాండవ పెట్టినంత తేలిక కాదు అంతా నడిచింది. ఒక మాట అన్నారు వారు, నన్ను అందరు నియంత నియంత్ర అంటారు. ఎస్, నేను నియంతనే అంటారా? ప్రయాసాల నియంత్రణ చూడుంటా అని, ప్రయాసాల నియంత్రణ చూడుంటా అనడా? వీళ్ళందరూ తెలుసు, ఇట్లాంటి అనేకం ఉన్నాయి. నేను ఒకటే ఆనాడు జెండాలను పక్కకు పెట్టండి, పార్టీలను పక్కకు పెట్టండి, తెలంగాణ తల్లి విముక్తి కోసం మీరు కలిసినారని చెప్పింది. అంటే అందరూ కలిసి వచ్చారు, ఆర్ఎస్ఎస్ టు ఆర్ఎస్ వరకు కలిసి వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఉద్యమం చేసింది, ఆర్ఎస్ కూడా ఉద్యమం చేసింది. ఆనాడు మీరు ఇచ్చిన నిదానం, బొంత పురుగుడైనా ముద్దు పెట్టుకుంటా, గొంగుల పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టి రోగులైనా కవలించుకుంటా. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఇవాళ అందరికందరూ పాత ఉద్యమకారులు, ప్రజాస్వామిక వాదులు,
బంగపడ్డోళ్ళు బాధపడ్డోళ్ళు ఇది మంచిగా నడుస్తుందని భావించడం తప్పకుండా ఒకటే రోజు వచ్చింది ఒకటి ఐదరు దాన్ని ఆపలేరు ఎవరు ఓ సారా చెప్పేది ఎప్పుడు పుట్టోడు నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషణ నా నెత్తి కొట్టే ప్రయత్నం చేసిండ్రు తప్పకుండా మీరు ఇది గుర్తుండవు నేను నేను బానిసను కాదు నేను బానిసను కాదు నేను ఒక ఉద్యమ సహచరుడిని నేను అనేక సందర్భాల్లో మొత్తం చెప్పే ప్రయత్నం చేసిన తప్ప ఇంకో ప్రయత్నం చేయలేదు ఇంతకుముందు చెప్పే మర్చిపోయినా వారసత్వం నన్ను ఇచ్చుకో మాకేం బాధలేదు అట్లా కూడా రాజీపడ్డాం మేము కానీ ఇవాళ మా ఆత్మగౌరవం మీద మా ఆత్మాభిమానం మీద ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెలంగాణ ప్రజల హృదయాల్లో చంపాల్సినటువంటి ఆ స్థానాన్ని నిలబడి ప్రయత్నం చేసినాం ఇది చిన్నది కాక చెల్లదు తప్పకుండా ఇవాళ పార్టీ సభ్యత్వాన్ని కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవి కూడా తప్పకుండా నువ్వు తొలగించాల్సి అక్కర్లేదు నేను ఆత్మగౌరవం కలిగిన బిడ్డాను ప్రజల్ని నమ్ముకున్న బిడ్డను నేను మరీ ముఖ్యంగా తెలంగాణ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించిన బిడ్డను నేను ఆరు సార్లు గెలిచిన ఎన్నో రకాల లిక్కర్ బాటలు పంచలే ఆరు సార్లు గెలిచిన ఎన్నో రకాల 5 పదాల బిల్లు వేయలే గుండెలను కాపాడుతున్నారు తప్పకుండా హుజూరాబాద్ క్షేత్రంలో ఇట్లాంటి దుర్మార్గాలని అన్యాయాన్ని డబ్బు సంచరణి కుటుంబ కుతంత్రాలని గజకన్న గోకన్న టక్కుటమ్మన విధాన్ని తప్పకుండా బొంద పెట్టే ప్రయత్నం చేస్తారు ఇవాళ హరీష్ రావులు వచ్చినా వినోద్ రావులు వచ్చినా మొత్తం తిరుగుబాటు చేస్తుండవు పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తే వాస్తవం ఎక్కడ పార్టీ పెట్టే ప్రయత్నం చేయలే తిరుగుబాటు చేసే ప్రయత్నం అంతా కూడా చేయలే మంచిగా కోరినాం మేము మంచిగా బతకాలని చెప్పి కోరుకున్నాం తప్ప కూడా కాదు ఇలా తప్పకుండా ఈ తదుపరి మా ప్రజల్ని ఇప్పటికే హుజూరాబాద్ యొక్క ప్రజలు అడిగిన మా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేలాది మంది ఉద్యమ సాక్షులు ఉన్నాయి భవిష్యత్ కారణం చెప్పి తప్పకుండా ప్రకటిస్తా అని చెప్పి తెలియజేస్తూ సెలవు నమస్కారం మా సహచర శాసన సభ్యుడు ఏనుగు రవీంద్రరెడ్డి గారు మా సహచర శాసన సభ్యుడు ఏనుగు రవీంద్రరెడ్డి గారు మాతో పాటుగా ఉద్యమం సహచరుడు 4 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోగానే కనీస సభ్యత్వం కూడా ఇవ్వలేదు ఎలాంటి నియోజకవర్గంలో ఒకసారి ఓడిపోతే కాంగ్రెస్ నుంచి గెలిచినా తీసుకొని సభ్యత్వాన్ని కూడా ఇవ్వకుండా అవసరం వచ్చిన ప్రాంతం వారు ఏనుగు రవీంద్రరెడ్డి గారు వారు కూడా పార్టీ సభ్యత్వం రాజీనామా చేస్తున్నారు అదేవిధంగా జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు వారు కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు వారు మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఉంది అదేవిధంగా ఉద్యమంలో మొదటి నుంచి కూడా అడుగువేసి కదిలేటువంటి నాయకురాలు వారు కూడా రాజీనామా చేస్తున్నారు అదేవిధంగా గంట నళిని గారు మా పార్టీలో చాలా రోజుల క్రితం జాయిన్ అయ్యారు వారు గవర్నర్ రాసి వారు మాజీ గంట వెంకటేశ్వర గారి సతీమణి వారు కూడా రాజీనామా చేస్తున్నారు అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యదర్శి శాదనగర్ నియోజకవర్గ నాయకులు మా బాబన్న గారు అదేవిధంగా వికే మహేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్కాగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ మా రాష్ట్ర కార్యదర్శి వారు కూడా రాజీనామా చేస్తున్నారు అదేవిధంగా హనుమంతరావు గారు మాజీ కార్పొరేటర్ వారి సతీమణి శ్రీదేవి గారు వారు కూడా రాజీనామా చేస్తున్నారు అదేవిధంగా ఇక మేమంతా ఇవాళ మా నియోజకవర్గం నుంచి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు ఎంపీపీలు వచ్చిండ్రు మహిళల పార్టీ అధ్యక్షులు వచ్చిండ్రు మున్సిపల్ వైస్ చైర్మన్లు వచ్చిండ్రు నాయకులందరూ కూడా మా మహిపాల్ యాదవ్ కావచ్చు మా కోటి కావచ్చు రమేష్ కావచ్చు రమేష్ అన్న కావచ్చు సమ్మిరెడ్డి గారు కావచ్చు పెద్ద మల్లారెడ్డి గారు ఇదంతా మరి మా నాయకులంతా కొరన్న మా మండలపాట అధ్యక్షుడు కొరన్న గారు కావచ్చు వైఎంపీపీ గారు శ్రీనివాస్ కావచ్చు అందరు మా నాయకులంతా కూడా ఎవరెవరైతే భయానికి లొంగిపోయిందో ఎవరెవరైతే ప్రలోభాలకు లొంగిపోయిందో మనసు మాత్రం మా దగ్గరే ఉంది శరీరాలు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నాయి
బసవరెడ్డి యాత్రలు ఇట్లా అనేక మంది ఇక్కడ సిటీ నాయకులు కావచ్చు మా నాయకులు కావచ్చు అందరూ కూడా ఇలా పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేసి మా భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా నాగకుమారి బ్రాహ్మణ సమాజం నాయకురాలు ఇల్లంతకుంట ఎంపీపీ పావలి గారు ఇట్లా అనేక మంది మా గౌరవ సర్పంచులు మా ఎంపీటీసీలు మా గ్రామ కమిటీ అధ్యక్షులు వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా జయరైతున్నారు మేము చాలా మంది ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు 99 న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కవలరి జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ థాంక్యూ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ హలో ఎవరీబడీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి